పచ్చని ప్రకృతిని కొల్లగొడుతున్న అక్రమార్కులపై చర్యలకు సిద్ధమవుతున్నారు ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. మాట్లాడదాం రాకేష్ రెడ్డి గారిని. సార్, ఏంటి ఎలక్షన్ హడావిడి అయిపోయింది అందరూ అనుకున్నారు, ఆర్మూర్లో ఇంకా హడావిడిగా అనిపిస్తుంది, కొత్త ఎమ్మెల్యే హడావిడి చేస్తున్నారు అంటే మీకు అక్రమాల మీద చర్య తీసుకోవడం ఇష్టం లేదు అట్లా మీడియాకు? అంటే అక్రమార్కులు ఉండాలా ఈ ప్రాంతంలో ఉండాలంటే నేను నేను కూడా ఇంటికాలంలో ఉంటాను మీ లెక్క. మీరు వెళ్ళాల్సింది, నేను ఎందుకు వెళ్ళాలి? ఇన్ని సంవత్సరాలు 10 సంవత్సరాలు మీరు ఎందుకు వెళ్ళదు కేజీఎఫ్ క్వారీలకు? ఇప్పుడు నేను వెళ్తే మీ మీడియా మిత్రులు అంటున్నారు ఫస్ట్ టైం చూస్తున్నామన్నా లోపలికి రానియలేదు ఇన్ని రోజులు ఆ కేజీఎఫ్ క్వారీలకు కిలోమీటర్లు తవ్వారని. అదే నేను దాని మీద అడుగుతున్నాను, ఎందుకంటే ఆర్మూరు కాన్స్టెన్స్ ప్రజల హక్కు. రెండో, దాంతోపాటు ఒక 50 మంది ఆడబిడ్డల గర్భవిచ్ఛితమైన ఆపరేషన్స్ అయినాయి ఆ బ్లాస్టింగ్స్ ఎక్స్పోజ్ ఎక్కువ పెట్టినందుకు. రెండోది, ఒక 20 మందికి పక్షపాతం వచ్చినాయి, చాలామందికి చాలా రకరకాల రోగాలు వస్తున్నాయి అండ్ ఇబ్బందులు వస్తున్నాయి, అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. మొత్తం ఇన్ని వాళ్ళు ఇళ్ళన్ని పగుళ్ళు చూపించారు, అన్ని పగుళ్ళు ఆ పేలులకు. దయచేసి నేనేమంటున్నానంటే అది మొత్తానికి ముందు ఆపండి, అదొక ప్రకృతి సంపద, అది కొనుక్కోలేము, పోతే తీసుకు తందలేము. ఇప్పుడు మైక్ పోతే మైక్ కొనుక్కోగలుగుతాం, డ్రెస్ పోతే డ్రెస్ కొనుక్కుంటాం, గుట్ట కొండ అడవి అన్నీ పోయినప్పుడు ఏం కొనుక్కుంటాం? ఇక ఉండేది కరెన్సీ నోటు, కాగితం నోటు. ఆ కాగితం నోటు తినేటి కావు, గాలి పీల్చుకునేటి కావు. కాబట్టి ప్రకృతి సంపద కాపాడాల్సిందే ఆర్మూర్ నియోజకవర్గంలో. ప్రతి చోట ఆ పచ్చటి కొండలు, ఆ శ్వాస, ఆ గాలి వీచాల్సిందే. కాబట్టి అది ఇబ్బంది అవుతుంది కొందరికి, ఇబ్బంది అంటే రకరకాల. మీరు నిన్న విజిట్ చేసిన ప్రాంతంలో దాదాపు 40 నుంచి 45 ఎకరాల అసైన్ భూమి, అంటే వాళ్ళు పర్మిషన్ అనుమతులకు మించి కబ్జా చేయడము, ఒక చెరువు కట్ట, ఒక చిన్న బ్యారేజీలు కట్టినట్టుగా ఆనకట్టలు కట్టడము, దాంట్లో మైనింగ్ చేయడము, లోపల ఎవరిని పంపించకపోవడము, దాదాపు 100 నుంచి 150 లోపల ఫీట్ల లోపు బ్లాస్టింగ్ చేయడం. సో సమీపంలో ఉన్నటువంటి 3-4 తాండాలకు సంబంధించిన బోర్లు పడిపోతున్నాయి, ఇళ్ళ పగులు వచ్చినాయి. సో ఇట్లాంటి సమస్యలన్నీ చాలా దాదాపు 2 దశాబ్దాలు ఉన్నాయి సార్. సో ఏం వాళ్ళకి ఎట్లాంటి భరోసా ఇవ్వబోతున్నారు ఆర్మూర్ ఎమ్మెల్యేగా? మీరు ఏం భరోసా? ఒక్కటి మాత్రం చెప్తున్నాను, నేను ఆర్మూర్ ఎమ్మెల్యే ఉన్నంత వరకు ఈ ఆగడాలకు అడ్డుకట్టబడాల్సిందే. అక్కడున్న ప్రజలు ప్రశాంతంగా ఉండండి. రెండోది, దీంతోపాటు మేము ఒక్కరమే కాదు, ప్రజలు కూడా తిరగబడాలి. ఎక్కడిదక్కడ ఎవడొక్కడి గురించో ఆడి ఆడి ఆడు బతకడానికి దోసుకోవడానికి కాదు, ప్రజలు కూడా తిరగబడండి. మీ ఆస్తి, మీ భవిష్యత్తుల ఆస్తి, మీ ఊరు పక్కనున్న కొండ పోతే మీ మనమడు ఎక్కడ ఆడుకుంటాడు? మీ ఊరు పక్కనున్న చెట్టు ఇరిగిపోతే, కొట్టేయబడితే మీ కొడుకులు ఎక్కడ ఆడుకుంటారు? ఏ చెట్ల కింద కూర్చుంటారు? మీరు కూడా స్పందించండి. సమాజంలో ఉన్నారు, యూట్యూబ్లు చూసుకుంటారు, స్మార్ట్ ఫోన్లు చూసుకుంటారు, ఎన్ని రోజులు కూర్చుంటారు ఇళ్ళల్లా? వెళ్ళండి, మీ అందరికి సహకారంగా ఉన్నాను, మీ అందరికి అండగా ఉన్నాను. ఎక్కడిదక్కడ అరికట్టండి అక్రమ క్వారీలన్నీ, అరికట్టండి. ఇట్లాంటి సమస్యలు ఎదుర్కొనే సమస్య లేదు. మీరు చెప్పినట్లు ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో, కబ్జా చేసిన అన్నీ తీస్తాము, ఆ చెరువు భూములు అవన్నీ కూడా రికవరీ చేస్తాము. రెండోది ఏంటంటే, ప్రజలు కూడా సహకారం అవసరం, మీడియా కూడా సహకారం అవసరం. అందరం కలుస్తాం, మీడియా, ప్రజలు, డిపార్ట్మెంట్స్, రాజకీయం, ఎమ్మెల్యే, ఇవందరం కలిస్తే మనం ఒక మంచి అందమైన ఆర్మూర్ నిజవరం తీర్చిదిద్దుకో. గత 5 ఏళ్లలో మాజీ ఎమ్మెల్యే అక్రమాల అపార్ట్మెంట్ అని చాలా రోజులుగా చర్చ నడుస్తుంది. సో ఎలక్షన్లో రిజల్ట్స్ కూడా వచ్చినాయి, మీరు మొదలు పెట్టినారు, ఇటు ఆర్టీసీ బస్ డిపో కావచ్చు, ఇప్పుడు మైనింగ్ కావచ్చు. సో ఇది కంటిన్యూ అవుతుంది సార్ మీ హయాంలో? అంటే మీరు చెప్పండి, ఏమైనా ఉంటే అవి చెప్పండి. ఏమైనా ఉంటే మీ ప్రతి మళ్ళీ ఇదే చెప్పాను, అందరు అనుకుంటున్నారు ఇది 1 మంత్ 2 మంత్స్ ఉన్నో, 5 సంవత్సరాల వరకు ఇలానే ఉంటాను. నిశ్చింతంగా ఉండండి, డబ్బు ఇన్ఫ్లుయెన్స్ నన్ను చేయటానికి ఎట్టి పెద్ద వీలు కాదు. మీకుంటే ఏదైనా ప్రజలను రెచ్చగొడతారా, ఏం చేస్తారా? 5 సంవత్సరాల తర్వాత ప్రజాస్వామ్యయుతంగా పోరాడండి. అప్పటి వరకు ఇంకా ఇయ్యాలనే కదా, మాజీ ఎమ్మెల్యే గారికి 45 కోట్ల అంటే నేను చెప్పింది తప్ప చెప్పండి, 45 కోట్లు ఇచ్చారా లేదా? మరి 45 కోట్లు ఎవడబ్బా సొమ్ము? ఇన్ని రోజులు ఎట్లున్నావు? 45 కోట్లు అంటే ప్రతి నెల 90 లక్షలు ఇంట్రెస్ట్, అంటే ఇప్పుడు 5 సంవత్సరాలు 90 లక్షలు, 90 కోట్లు అవి తిన్నట్లే కదా నువ్వు. ఇన్ని రోజు చట్టం పరిధిలో నువ్వు ఎంత దోచుకున్నావు? కాబట్టి ప్రతి నెల 1 కోటి రూపాయలు రెండు తీసుకున్నావు, 45 కోట్లు ఆపి దానికి ఎవ్రీ మంత్ 90 లక్షలు అట్లా నష్టపరిచినావు. ఇట్లా కోట్ల కోట్లు నష్టపరిచి హైదరాబాద్ రోల్స్ రాయ్స్ కారు కొనుడు, ఫామ్ హౌజులు కొనుడు, ఇంకేదేదో ఏసుడు పార్కాయతలో, ఇవన్నీ కరెక్టా అని అడుగుతున్నాను. ఈ రాజకీయాలకు వచ్చినప్పటి కూడా చాలా స్ట్రేట్ ఫార్వర్డ్గా మాట్లాడుతున్నారు, చాలా స్ట్రేట్ ఫార్వర్డ్గా మాజీ ఎమ్మెల్యే మీద అటాక్ చేస్తున్నారు. సో ఇప్పుడు మీకు సంబంధించి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, రాకేష్ రెడ్డి ఎట్లా ఎదుర్కోబోతున్నాడు? ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఎట్లా ఎదుర్కోబోతున్నాడు? నేను ఒకటే చెప్తున్నాను, నేను చావంటేనే భయపడుతుంది రాకేష్ రెడ్డి అంటే. జీవితమంతా కష్టాలు, జీవితమంతా పోరాటం, మరణం కొత్త కాదు, మరణ ప్రయాణం కొత్త కాదు. రాకేష్ రెడ్డికి ఆయన అది అతిథుని, నేను చావుకే అతిథుని అయిన వ్యక్తిని. పేద ప్రజల గురించి ఎప్పుడు ఎన్ని రోజులు అయితే కొట్లాడుతున్నా, పేద ప్రజల ఆశీస్సులే నాకు శ్రీరామ రక్ష. నా ప్రజలు నా గురించి నిత్య ప్రార్థనలు చేస్తున్నారు, మా బిడ్డ బతకాలని. వాళ్ళున్న నొద్దులు, వాళ్ళ ఆశీస్సులు నొద్దులు, వాళ్ళ ప్రార్థనల నొద్దులు నాకేం కాదు. ఈ రకంగానే ప్రజా సమస్యల మీద పోరాడతాను, ఇక్కడ కావచ్చు, తెలంగాణ అసెంబ్లీలో కావచ్చు, ఢిల్లీ జనపదలో కావచ్చు, మొత్తం పోరాటం చేస్తాను. తనకు వస్తున్నటువంటి బెదిరింపు కాల్స్ మీద ఇప్పటికే పోలీసులు కూడా ఫిర్యాదు చేసినటువంటి విషయాన్ని రాకేష్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజేష్.